महाशिवरात्रि जात्र सदर्भंग वेमलवाड राजन्न आलयानिकि विच्चेसे सामान्य भक्तुनिके तोलि प्राधान्यत इव्वालनि राजन्न सिरिसिल्ल जिल्ला कलेक्टर अनुराग जयंती पेर्कोन्नारु। 3 రోజుల పాటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ అనురాగ్ జయంత్ తో పాటు ఎస్పి అఖిల్ మహాజన్ నేతృత్వంలో నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అదే విధంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ను ప్రజలు వినియోగించుకోవడంలో సహకరిస్తే వారికి సులభతరంగా దర్శనం అవుతుందని సందర్భంగా పేర్కొన్నారు। దీంతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పి అఖిల్ మహాజన్ పేర్కొన్నారు। సమీక్ష సమావేశంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు। ఎలాంటి లిక్కర్ అమ్ముతున్నారో కూడా తెలియదు, నేను తాగను, కానీ ఒకసారి కమా దగ్గర ఉన్న లిక్కర్ షాప్ లో ఒక బాటిల్ తీసుకొచ్చాను। ఆ బాటిల్ మీద డేట్ లేదు, ప్రింట్ లేదు, దాని మీద కంప్లైంట్ చేశాను సిఐ గారికి, దాని మీద ఎలాంటి చర్య లేదు, మళ్ళీ నన్ను పిలిచి కూడా ఎక్కడ తెచ్చినాం ఏం చేసినాం అని ఎంక్వైరీ కూడా చేయలేదు। ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళంతా వాళ్ళతో కలిసి మెలిసి ఉంటారు కాబట్టి ఎలాంటి చర్యలు బిల్డింగ్ ఏదో శిథిలావస్థలో ఉన్నది, ఆ బిల్డింగ్ కాకపోతే ఇంకా మస్తు బిల్డింగ్ చేశారు మన దేవస్థానానికి। దయచేసి భక్తులకు అది పేద భక్తులకు తినే భోజనం స్వామి ప్రసన్నంగా పనిచే భోజనం సార్, కరోనా సమయంలో పనిచేసింది కానీ మళ్ళీ ఇప్పుడు తిరుపతి శ్రీశైలం పాసన అన్నిట్లల్లా ప్రారంభమైంది, దయచేసి దాని గురించి కొంచెం ఆలోచన చేయాల్సిన సందర్భాన్ని కోరుతా ఉన్నాను సార్। ఇంకోటి ఇప్పుడు బతుకమ్మ తెప్పె నుంచి ఒక రోడ్ ప్రతి సంవత్సరం ఒక రోడ్డు వస్తాం, ఈ బతుకమ్మ తెప్పె నుంచి వచ్చే వెహికల్స్ సరాసుగా ఆ తిప్పాపు నుంచి అది వెళ్ళిపోయేటట్టు ఈసారి ఆ రోడ్డు మరి పోయలేదు, దానిపై కొంచెం మీరు విశ్లేషించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ కలెక్టర్ గతంగానికి 2012లో దాదాపు 2,30,00,000 మంజూరు కాబడే సార్ డ్రైనేజీ, ఈ డ్రైనేజ్ అంతా చెల్ల చేస్తుంది స్థానిక శాసన సభ్యులు నిత్య పుష్కరి అని చెప్పి వారు చెప్పిండ్రు, ఈ డ్రైనేజ్ అంతా చెల్ల చేయడం వల్ల భక్తుల మనోభావాలకు నివారణ కలిగే ప్రమాదం ఏర్పడుతుంది సార్। ఒకటి ఆ డ్రైనేజ్ అదే విధంగా ఉన్నది, దానిపై మీరు దయచేసి ఒక చేయాలని చెప్పి మేము ప్రార్థన చేస్తా ఉన్నా। ఇంతకుముందు ప్రతి శివరాత్రికి సూచిక బోర్డ్స్ సూచిక బోర్డ్స్ అని చెప్పి ఇది లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు, తాత్కాలికంగా ఉన్నాము సార్, పర్మనెంట్ గా మరి సూచిక బోర్డు ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్। సార్ ఇంకొక ముచ్చట సార్, మరి దేవస్థానం వారు మరి గతంలో భోజనం క్యాంటీన్ ఏర్పాటు చేసింది సార్, 50 రూపాయల భోజనం ఫస్ట్ 15 రూపాయలు ఉంటే తర్వాత 50 రూపాయలు చేసింది సార్, అది పేద భక్తులు అది సామాజిక ప్రసాదంగా భావించి వాళ్ళు చేశారు సార్, శివరాత్రికి కొంతమంది భక్తులకు మనం ఏర్పాటు చేశారు భోజనం సార్. And we are taking care of chlorination. Our program has started, so 2027 our team will be taking care of chlorination, sir. And we are also arranging. Corona is coming. Any sala, any saman sala, costu naalu, winter naalu, naamu ganey. But ekka ilanti precautions are taken, sir. Sir, ji, we have not got such a kira. Our bus stand there, our branch, sir. Adi roje. Atram, lokasamaksha puri ke dilge, mahamishifin toka, mahapanduka. इति कार्य प्रभाव चेत स्वामीवारी कार्यक्रम प्रभाव चेत भक्त अधिक संख्य में पागनी स्वामीवारी परिपूर्ण अनुग्रह पी अंदर क्षेम का उशिस्ट लोकास्वस्थ सुखिनो भवन्तु अलागे आ कार्यक्रम अन आत्मश अर्चकल दर्शन कार्यक्रम अलागे महाशिवरात्रि पर्व पुरस्कारी శివరాత్రి నాడు అర్ధరాత్రి 11:35 నుంచి వాళ్ళంతా కూడా నిమోద్భవ 7 గంటల నుండి 5 గంటల వరకు శివదీక్ష చేపట్టినటువంటి స్వాములందరూ కూడా దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। సాయంకాల వేళ 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మహానికి ప్రతినిధులు వస్తారు, వారికి దర్శనము అలాగే పట్టువస్త్రాల యొక్క సమర్పణ। ఉదయం 8:30 మనకు ప్రతి సంవత్సరం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల చేతే పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమం, ప్రతి సంవత్సరం మాదిరిగానే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఉదయం 4:30 నుండి ఉదయం 6 గంటల వరకు స్వామివారికి శివరాత్రి జాతర కోసం మనం ఆల్మోస్ట్ 2000 మన ఫోర్స్ మనం వాడుతున్నాము। ఈ పీస్ఫుల్గా జరుగుతుంది, విదౌట్ ఎనీ ఇష్యూస్, హెసల్ క్రౌడ్ కూడా అందరికీ విదౌట్ ఎనీ ఇష్యూస్ జరగాలి, అది మనం అట్లా చూసుకుంటాము అంతే, థ్యాంక్ యూ। ఈరోజు మన వేములవాడ పట్టణంలో
శివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్తోనూ ప్రజాప్రతినిధులతోనూ అండ్ మీడియా మిత్రులతో అందరితో కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వేములవాడ శివరాత్రి అనేది ముఖ్యమైన పండుగ అండ్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంచిగా నిర్వహించాలని మొన్న 2 రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కూడా దీని మీద రివ్యూ పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే అందరూ కూర్చుని ఒక మంచి కార్యాచరణ అనేది ప్లాన్ చేసుకొని ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మొదలుగా పార్కింగ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ నుంచి రోడ్స్లో భద్రత దాని ప్యాచ్ వర్క్స్ గురించి ఆర్ఎన్బి వాటర్ సప్లైలో మిషన్ భగీరథ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు శానిటేషన్ అన్నిటికన్నా ముఖ్యం శానిటేషన్ శానిటేషన్లో అవుట్ సైడ్ టెంపుల్ మున్సిపాలిటీ అదనపు మ్యాన్ పవర్ అదనపు వెహికల్స్ ఇతర మున్సిపాలిటీ నుంచి సేకరించుకొని అలానే టెంపుల్ దగ్గర టెంపుల్ వారు పిన్ పాయింటెడ్గా ఒక లొకేషన్ వారీగా షిఫ్ట్ వారీగా ఒక శానిటేషన్ ప్లాన్ రూపొందించుకొని అండ్ దాంతోపాటు ఆరోగ్య కేంద్రాల గురించి ముఖ్యంగా నూతనంగా ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్న బస్సీ దవాఖానా గురించి అండ్ ఇతర క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ గురించి అండ్ ఈసారి ఈ పండుగకు వచ్చే భక్తులందరికీ సౌకర్యార్థం ఒక యాప్ కూడా రూపొందించడం గురించి దాని గురించి కూడా చర్చించడం అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ వీకెండ్లో లాంచ్ చేసి అందరు సిటిజన్స్ కూడా అది వాడుకొని ఎవరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ లాగా ఒక గ్రీవెన్స్ ఫారం లాగా ఆ యాప్ పనికొస్తుందని తెలియపరచడం జరుగుతుంది. అలానే బందోబస్తులో డీటెయిల్గా ఎస్పీ గారు కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏ అసౌకర్యం కలగకుండా దర్శనం అవ్వాలని ప్లాన్ చేయడం జరిగింది. టాయిలెట్స్కి వచ్చేసరికి టాయిలెట్స్ కూడా కొన్ని మంచి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. టెంపరీగా కాకుండా మంచి బోర్డ్స్తో ఒక పర్మనెంట్గా ఉండేలాగా ఈసారి కార్యాచరణ ఉంది. నంబర్స్ అన్నీ కూడా ఈయో గారు ఇది వలె మీటింగ్లో కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఒక మంచి కంట్రోల్ రూమ్ ఇక్కడ శివరాత్రికి అప్పుడు ఇక్కడ ఉండి అన్ని డిపార్ట్మెంట్స్ రిప్రజెంటేషన్ ఉంది. ఏది ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే సమన్వయ లోపం లేకుండా కోఆర్డినేషన్ మంచిగా ఉండాలి. ఒక మంచి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. బస్ స్టాండ్కి వచ్చిన భక్తులకి సౌకర్యంగా మినీ బస్సులు ఏర్పాటు చేయడం అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ 3 భోజనం కూడా ఉచిత భోజనం సర్వీసెస్ అలానే క్యాంటీన్ సర్వీసులు కూడా అందుబాటులోకి తేవాలని కూడా నిర్ణయం చేసి ప్లాన్ చేయడం జరుగుతుంది.